కాసేపట్లో వైసీపీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పక్కన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 18 తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని పార్టీ నేతలే కాక తెలంగాణ నుంచి కూడా వైసీపీ నేతలు హాజరు కానున్నారు. వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్లీనరీ జరిగే ప్రాంగణమంతా రేకులతో వేదికను సిద్ధం చేశారు. 10,000 మందికి పైగా నాయకులు కార్యకర్తలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్తో పాటు ముఖ్య నేతలు ఆశీర్వదనలయ్యే వేదికతో పాటు నాయకులు కార్యకర్తలు కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారెడ్డి అందిస్తారు. ప్రస్తుతము విజయవాడలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల దగ్గరున్నాం. ఈరోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు రేపు రెండు రోజులు కూడా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ 2011 మార్చి 11న ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరాలు కరిగి పెడుతున్న ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల కంటే ముందు చివరి ప్లీనరీది కానుంది. దీంతో ఈ ప్లీనరీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పుకోవచ్చు. వైసీపీ రాజకీయంగా 2019లో విజయం సాధించడానికి ఈ ప్లీనరీని ఒక వేదికగా చేసుకొని కార్యకర్తలకు నేతలకు ఇక్కడ నుంచి ఒక దిశానిర్దేశము చేయనున్నారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో కూడా 18 తీర్మానాలను వైసీపీ ప్రవేశపెట్టనుంది. మనతో వైసీపీ నేతలు కూడా కొందరు ఉన్నారు. ఒకసారి మనము స్టేజీని చూసిన తర్వాత వైసీపీ నేతలతో మాట్లాడదాం. స్టేజీ పైన మొత్తం 300 మంది కూర్చునేందుకు ఏర్పాట్లను చేశారు. పక్కగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన విగ్రహాన్ని పెట్టి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత, ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి కాబట్టి ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మి కూడా విడుపులపాయలో నివాళులు అర్పించారు. అక్కడ నుంచి బయలుదేరారు. మనతో వైసీపీ నేతలు కొందరు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్. ముఖ్యంగా ఈ ప్లీనరీ మీరు ఇప్పటి వరకు 3 ప్లీనరీలు చేసుకున్నారు, కానీ ఈ ప్లీనరీని చాలా ఘనంగా చేస్తున్నారు, కారణం ఏంటి అంటే యాక్చువల్గా అండి ఇది 3వ ప్లీనరీ. మాకు రేపు సార్వత్రిక ఎన్నికల ముందు ఒక రకంగా చెప్పాలనుకుంటే మా అధ్యక్షుని ఎన్నుకునే ప్లీనరీ అయితే మాత్రం ఇదే కాబట్టి మళ్ళీ రేపు మా అధ్యక్షుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది ప్లీనరీ. యాక్చువల్గా పెద్ద ఎత్తున ఏంటి, అధ్యక్ష ఎంపిక 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సంస్థాగతమైన ఎన్నికలు ఎప్పుడు కూడా ఇప్పటికే సంస్థాగత ఎన్నికలు గతంలోనే 3 సంవత్సరాల క్రితం మేము రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం. అయితే ఈ ప్లీనరీలో మా అధ్యక్షుని ఎన్నుకోవడంతో పాటు అలాగే ఆ తర్వాత తదుపరి జిల్లా స్థాయి ఇవన్నీ కూడా ఎంపికలు జరుగుతాయి. తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, బెల్ట్ షాపులు నిషేధిస్తాను, దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి మహిళల ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి తర్వాత మహిళల్ని మరి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలే పరిస్థితిగా ప్రవర్తించడం మేము చూస్తూనే ఉన్నాం. తప్పనిసరిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఓ పక్కన రాష్ట్రమంతా అతలాకుతలమైపోయి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా వెళ్ళారు. స్టేజ్ మీద 300 మంది దాకా కూర్చునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి 11-12 మధ్యలో ఈ స్టేజ్ మీదకి ప్లీనరీకి చేరుకుంటారు. ఈరోజు తెలంగాణవి 2 తీర్మానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్వి 6 తీర్మానాలు దాకా జరుగుతాయి. ఓవరాల్గా చూస్తే 18 తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 16 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 2 తీర్మానాలు ఈరోజు జరుగున్నాయి. దీంట్లో ముఖ్యమైనవి కరప్షన్ గురించి కూడా ఒక బుక్ను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కరప్షన్ చంద్రబాబు ప్రభుత్వం 100,000 కోట్ల కరప్షన్ చేసిందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ఒక బుక్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక వైఎస్ షర్మిల, విజయలక్ష్మి రేపు ప్లీనరీకి హాజరయ్యి ప్రసంగిస్తారని కూడా తెలుస్తుంది. రేపు కూడా కొన్ని తీర్మానాలు ఉంటాయి. అలాగే ఈరోజు ముఖ్యమైన అంశం అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రకటన వస్తుంది. అలాగే దరఖాస్తులను స్వీకరిస్తారు, రేపు అధ్యక్షుడి ప్రకటన చేస్తారు. వైసీపీ అధ్యక్షుడు ఎవరన్నా ప్రకటన రేపు రాబోతుంది. ఈరోజు ఎవరన్నా ఎన్నిక రేపు జరుగుతుంది, ఈరోజు ప్రకటన వస్తుంది, దానికి దరఖాస్తులు తీసుకుంటారు. ఓవరాల్గా ఈ 2 రోజుల ప్లీనరీని కనుక మనము అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రారంభం ఈ ప్లీనరీని మాత్రం చూస్తే 2019 ఎన్నికల్లో విజయానికి లక్ష్యంగా, చివరి ప్లీనరీ కాబట్టి ఎన్నికల కంటే ముందు విజయమే లక్ష్యంగా ఈ ప్లీనరీలో కార్యకర్తలకు దశాదిశ నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి హాజరై వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. అప్పటితో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.